జయ శ్రీ కృష్ణమ్మ. జయ శ్రీ కృష్ణమ్మ. అమ్మా, ఆడపిల్లలకు సంబంధించిన ఒక విషయం, పీరియడ్స్. పీరియడ్స్ వచ్చినప్పుడు సాధారణంగా ఇదివరకు రోజుల్లో ఒక పక్కన కూర్చునే వాళ్ళు, ఒక 5 రోజులు ఎవరిని అంటుకోకుండా విడిగా ఉండేవాళ్ళు, రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు రెస్ట్ తీసుకునే విషయం పక్కన పెడితే ఉరుకులు పరుగులే, ఈరోజు ఆ రోజని లేదు. మనం చెప్తే తప్ప ఎవ్వరికీ తెలియని పరిస్థితుల్లోకి వచ్చేసాం. ఏది కరెక్ట్ ఆరోగ్యానికి సంబంధించి, అది కరెక్టా ఇది కరెక్టా? నిజంగా ఈ ప్రశ్న వేయడం అనేది మీరు పరోక్షంగా మన భారతదేశ యువతులకి అంటే టీనేజర్స్కి మీరు ఒక తిరిగి ఆయుష్ పోసినట్టే లెక్క. మీరు అంత మంచి ప్రశ్న వేశారమ్మా, ఎందుకంటే చాలా ముఖ్యం. కానీ మన భారతదేశంలో మన సమాజంలో మనకి ఇప్పటి వరకు ఈ జనరేషన్ వరకు అలవాటు అయిపోయినాయి ఇలాంటి విషయాలు మనం బయటికి మాట్లాడకుండా ఉండడం. అవును, ఒక గోప్యత అనేది ఉంది. వాస్తవానికి నాకు కూడా ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదు, కానీ అవసరం ఉంది. మనం ఇష్టం లేదు అనే మన సొంత అభిప్రాయం కంటే ఆడపిల్లలకి జరిగే నష్టం ఎక్కువైపోతుంది జయ. చాలా బాధ కలుగుతుంది అసలు ఆ టీనేజర్స్ని స్పెషల్గా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు అవి చూస్తుంటే చాలా బాధపడుతుంటాను. ఎందుకంటే మనకి యోగా ఇన్స్టిట్యూట్ ఉంది, భారత్ యోగా స్టూడియో. ఎంతోమంది ఆడపిల్లలు హెల్త్ ఇష్యూస్ తోటి వస్తారు కదా, 100 మంది జాయిన్ అవ్వడానికి వస్తే ఆడపిల్లలు 98 మందికి పీసీఓడీ ప్రాబ్లం. బా, అందుకని నాకు అంత చెలించిపోతాను. అందుకనే వాస్తవానికి నా స్వభావానికి నాకు ఇష్టం లేదు ఈ టాపిక్ బయటికి మాట్లాడడం, దట్టు కెమెరా ముందు. కానీ ఇది అందించాల్సిన అవసరం, అవసర బాధ్యత మన మీద ఉంది తప్పకుండా. అంటే నిజం చెప్పాలంటే నాకు కూడా, అంటే ఎందుకంటే మనకి సంబంధించిన ఒక పర్సనల్ అంశాన్ని మీరు అన్నట్లుగా కెమెరా ముందు అందరికీ తెలిసేలాగా మాట్లాడే విషయం కాదు. కాదు, మన డాక్టర్స్ కూడా కాదు. కాదు, కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది మన మీద. అందులో మీరు వేసిన ప్రశ్న చక్కటి ఒక సమాధానం కూడా అందులోనే ఉంది. కాకపోతే ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటుంది. అవునవును, తెలియక ఫ్లోలో అలా వెళ్ళిపోతుంటారు అమ్మలు కానీ బిడ్డలు కానీ. మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఐ అప్రిషియేట్ ఫర్ యువర్ క్వశ్చన్, థ్యాంక్ యూ. అందుకోసమే మన పాతకాలంలో ఎలా ఉండేదంటే తప్పనిసరిగా ఒక చాప అటు దూరంగా ఒక ఇంట్లో ఒక మూల దుప్పటి చాప వేసుకొని కూర్చున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు నెలసరిలో ఉన్నారు అని మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఇంట్లో ఉన్న అందరికీ తెలిసే వాళ్ళకి కానీ తెలిసిపోతుంటుంది. కొద్దిగా హైఫై ఫ్యామిలీస్లో దానికోసం ఒక గది ఉండేది. అవును అవును, అంటే కొద్దిగా ఆ పదం బాగాలేదు కానీ అలాంటి పేరుతోటే ముట్టు గది అనేవాడు దాన్ని. గది పేరు కన్స్ట్రక్షన్లు బంగ్లా కట్టేటప్పుడే ముట్టు గది ఒకటి. నేను చాలా మంది ముస్లింస్ ఇళ్లల్లో కూడా అలాంటి గదులు చూసాను. ఆచార వ్యవహారాలు బాగా ఉన్నవారు అలా పెట్టుకునేవారు అంటారా? బంగ్లా పెద్దదైతే పెట్టేసుకున్నాడు, స్థలం కావాలి కదా. అవునవును, కాబట్టి స్థలం ఉన్నది అంటే మాత్రం ఆ ఇంటికి ఒక ముట్టు గది. దేవుడి గది ఎట్లాగో, బాత్రూమ్ స్నానాల గది ఎట్లాగో, అట్లా ముట్టు గది అని కూడా ఉండేది. ఓకే, నేను కొన్ని ముస్లింస్ ఇళ్లలో కూడా చూసాను. సూపర్. కాబట్టి అంటే దాని ప్రకారం వాళ్ళు కూడా ఇది పాటిస్తారు అని అర్థమైంది. సరే, మన హిందువుల్లో కూడా ఎట్లాగో తప్పనిసరిగా ఉండడం అనేది మనకు తెలుసు. పెద్ద ఇళ్ళల్లో అన్నిటిలో ఉంది. నేను కనీసం ఇప్పటికీ ఒక 100 ఇళ్ళకు పైగా చూసా పెద్ద బంగ్లాలు, పెద్ద ఇళ్ళు ఇలాగ ఉంటుంది. ఇక వాళ్ళ హోదాను బట్టి జమీందారీలు అనుకోండి, అదే ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. లేదు కొద్దిగా అనుకోండి చిన్నది, అంటే జస్ట్ 4x6 అంత సైజ్ తోటి గది ఉండేది. నేను అలాంటివి చాలా చూసాను. నేను చిత్తూరు నెల్లూరు, నాకు జిల్లా పేరు గుర్తు రావట్లేదు. ఈ మధ్య కొన్ని రోజుల క్రితం ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక స్టోరీ చూశాను. ఒక ఊరిలో ఒక సందు ఇదేనంట ఇల్లులు. ఆ ఊర్లో ఎవరికి పీరియడ్స్ వచ్చినా బాలింతలున్నా వెళ్ళి ఆ రూమ్ లో ఉండాల్సిందే. ఇంకా అక్కడ ఇంకా చాలా బాగుంది ఇది, ఎందుకంటే ఇంకా అక్కడ ఎటువంటి బోర్ లేకుండా అవసరాలకు కానీ ఏమి అవకాశం లేదమ్మా, జస్ట్ ఒక ఇల్లు అంతే. ఎక్సలెంట్ ఉంది, ఇది చాలా బాగుంది. ఎంత దూరదృష్టితో చేశారు చూడండి, చక్కగా అక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అయితే మీరేసిన ప్రశ్న ఏంటంటే, ఎస్ ఆధునిక కాలంలో యాక్టివ్గా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా యాడ్స్లో కూడా
పరుగులేచడం, ఉరుకులు పరుగులే ఉరకచ్చు. మీరు జీవితాంతం ఉరుకుతుంటారు కదా, ఈ మూడు రోజులు మాత్రం ఎందుకు రెస్ట్ తీసుకుంటారు, ఇప్పుడు కూడా ఉరకండి అని అడ్వర్టైజ్మెంట్ లో. షటిల్ ఆడండి, బ్యాడ్మింటన్ ఆడండి, ఎగరండి. కానీ ఎంత తప్పునో జయా ఇది. ఇప్పుడు చూడండి, గర్భిణీ స్త్రీ ఉంది, స్త్రీకి ఉండే అమూల్యమైనటువంటి బాధ్యత వరం కదా. వరము అంటే వరంగా అనుకుంటే వరం, శాపంగా అనుకునేవాళ్ళు శాపం అనుకుంటారు కదండి. గర్భంతో ఉండడం శాపం అనుకునే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, మరి ఉన్నారు ఈవేళ రోజుల్లో. ఒకప్పుడు గర్భం అంటే అది ఒక అమృతమైనటువంటి వరం అనుకునే రోజుల నుంచి ఆ గర్భం రావటం అనేదే శాపం అనుకొని అబార్షన్స్ చేయించుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఓకే ఓకే. సో ఇలాగా గర్భ ఒక గర్భిణీ స్త్రీ మూడో నెల, నాలుగో నెల, ఐదో నెల నువ్వు అలాగే షటిల్ ఆడు, అలాగే ఇలా చెయ్యి, మామూలప్పుడులాగా ఇప్పుడు ఎందుకు ఉంటావు అంటే చేస్తారా? కుదురుతుందా? అసలు అసలు కుదురుతుందా? చెయ్యొచ్చా? చేయకూడదు? అదే తెలుసా తెలీదా అందరికీ? తెలుసు. ఎందుకంటే దాని రిజల్ట్ ఇమ్మీడియట్గా నీకు కనిపిస్తుంది, గర్భ విచ్ఛిత్తి అయిపోతుంది. అందుకని కాదు అది తప్పు అని నిదానంగా నడవడం, నిదానంగా వెళ్ళటం, అలాగా ర్యాష్గా లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా పాటిస్తారు. అది ఎంత అవసరమో జయా, నెలసరి సమయంలో స్త్రీ కుదురుగా ఉండడం, విశ్రాంతి తీసుకోవటం అంతకంటే ఎక్కువ అవసరం. ఇది నేను చాలా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఒక గర్భిణీ స్త్రీ లేత నెలల్లో ఎలా ఉండాలో, నవమాసాలు నిండాక ఎలా తప్పనిసరి ఉంటుందో, ఆవిడ పరిగెట్టాలని పరిగెట్టలేదు కదా, అలా ఎలా ఉంటుందో ప్రతి నెలసరి సమయంలో కూడా స్త్రీ తన జీవితానికి తన ఆరోగ్యానికి ఒక కోట కట్టుకోవాలి. ఆ సమయంలో ఇన్వెస్ట్మెంట్, అది స్త్రీ యొక్క ఆరోగ్యానికి అది ఇన్వెస్ట్మెంట్ పీరియడ్. ఎంత హాయిగా నిద్రపోవడం, ఎంత ఎక్కువగా తినడం చక్కగా, ఎంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవటం అనేది జరుగుతుందో ఆ స్త్రీ ఎప్పటికీ కూడా హాస్పిటళ్ళ చుట్టూ డాక్టర్ల అపాయింట్మెంట్ల కోసం కూర్చోక్కర్లేదు. ఇక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోక్కర్లేదు, ఇక్కడ కూర్చోకపోతే అక్కడ కూర్చోవాలి, ఎక్కడో అక్కడ కూర్చోవాల్సిందే తప్పదు. డాక్టర్ బయట, డాక్టర్ హాస్పిటల్లో క్లినిక్లో బయట అపాయింట్మెంట్ కోసం డాక్టర్ గారు వాళ్ళు ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి కూర్చుంటారే, అక్కడ కూర్చోకూడదు అని నీకుంటే ఇప్పుడు ఇక్కడ కూర్చో. కానీ ఈ ఉరుకులు పరుగుల జీవితానికి సాధ్యమవుతుందంటారా మరి? సరే, ఇప్పుడు ఒక చాప వేసుకొని అందరికీ అర్థమయ్యేలాగా కూర్చోవటం అనేది అది ఒక అనాగరికం అనే ఒక భావనతోటి వచ్చేసారు. నేను ఇంకో ప్రశ్న అడుగుతా జయ, ఇదంతా సైకలాజికల్గా మనం అనుకోవటాన్ని బట్టి ఉంటుంది. నువ్వు అన్ని పనులు చేస్తూ ఉంటే కూడా, గర్భంతో ఉంటే కూడా, అప్పుడు కూడా ఎవరికి తెలియకూడదని ఉంటావా? తెలియకుండా ఉంటుందా? పోని ఇది దాచావు, నిజంగా అంత సిగ్గు, అంత బిడియం అలా ఉందా జనరేషన్? మిగతా విషయాలన్నీ సిగ్గుదిలి చేసుకోవట్లే, ఆడమగ సిగ్గు అలాంటి బిడియాలు సిగ్గులు లేకుండా ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేయటం, తోడల మీద చేతులు వేయటం, భుజాల మీద చేతులు వేయటం, హగ్ చేసుకోవటాలు ఇవన్నీ లే, అవన్నీ సిగ్గుపడేవి కావా? ఆడదానికి నెలసరి ఉంటుంది అనేది తెలియని ఒక నైన్త్ క్లాస్ పిల్లాడు అన్నాడు ఈ కాలంలో. బాగా చెప్పారమ్మా. ఆడవాళ్ళకి తెలియని విషయాలు ఎన్నో మగవాళ్ళకి తెలుస్తూనే ఉన్నాయి. మీడియా అనుకోండి, జనరేషన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇంకోటి అనుకోండి, వాట్ ఎవర్, అందరికీ అన్ని విషయాలు తెలుసు, అందరికి అన్ని తెలుసు. నువ్వు దాచేది ఏంటి? ఓకే, దాచైనా ఈ జనరేషన్లో జయా ఇలాంటివన్నీ కూడా బయలాజికల్ థింగ్స్ అంతే, దీన్ని దాచడం ఏంటి, తప్పేంటి అని అనేక రకాల రహస్యంగా ఉంచాల్సిన విషయాలు కూడా అన్ని బహిర్గతం చేస్తున్నారే. అది ఎడ్యుకేషన్లో కూడా పెట్టాలి అంటున్నారే అన్ని విషయాలు, మరి ఇదే ఉంది. ఓకే, ఇది ఒక కోణం. ఆడవాళ్ళకి నిజంగా అప్పుడు ఆ మూడు రోజులు చేసే పనులు మానేసి, ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోవటం సాధ్యమవుతుందంటారా మరి? ప్రశ్న, కరెక్ట్ ప్రశ్న, ఇది ఆధునిక కాలానికి సరిపోయే ప్రశ్న. ఎందుకంటే మనం కొన్ని క్లచెస్లోకి వెళ్ళిపోయి ఉంటాం, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, మన బాధ్యతలు ఉంటాయి. అలాంటప్పుడు నెలసరి సమయం వచ్చింది, వీలైనంత దీని కింద అండర్లైన్ చేసుకోండి, అంటే మ్యాక్సిమం ఫిజికల్ ఆర్ మెంటల్ వర్క్ని అవాయిడ్ చేయండి. ఆ త్రీ డేస్, ఫైవ్ డేస్, ఫైవ్ డేస్,
5 డేస్ మ్యాక్స్ కంపల్సరీ 3 డేస్ వెరీ స్ట్రిక్ట్లీ 3 డేస్ అర్థమైందమ్మా కాబట్టి మనం అనుకు ఇప్పుడు అంత తప్పనిసరి ఏంది తప్పకుండా జీవితంలో 1 2 3 సార్లు 4 సార్లు 10 సార్లు వస్తుండొచ్చు జీవితం మొత్తంలో అంత అవాయిడ్ చేయలేని పనులు అయితే ఉండవు కదా ఇంకొకటి హౌస్ వైఫ్ ఓకే మీరు ఇప్పుడు ఉద్యోగస్తుల విషయం అడిగారు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు చేసే వాళ్ళు కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోండి మన ఆరోగ్యం కంటే ఇదే పూట గనుక నీకు ఇంకేదైనా చిన్న యాక్సిడెంట్ అయ్యింది చిన్న కడుపు నొప్పి వచ్చింది ఖచ్చితంగా మానేస్తాం ఖచ్చితంగా మాన అలా అలా మిమ్మల్ని మీరు అనుకోండి రైట్ ఓకే అవాయిడ్ చేయగలిగినంత లేదు నేను ఏసీ కార్లో వెళ్ళిపోయి ఏసీ రూమ్లో ఉండి జస్ట్ ఒక 1 అవర్ 2 అవర్ ఆ పని చూసుకొని వచ్చేస్తాను ఇది తప్పించలేను 10 మందితో కమిట్మెంట్ కదండి ఒక్కోసారి మన మీద డిపెండ్ అయ్యి ఇంకో 20 మంది వరకు ఉంటారు మనం తప్పిపోతే 20 మంది టైం వేస్ట్ అయిపోతుంది అలా అంటప్పుడు ఆ ఫ్యూ అవర్స్ అన్ అవాయిడబుల్ వర్క్ మాత్రమే చేయండి ఓకే మళ్ళా రెస్ట్ తీసుకోండి ఏం చెయ్యను నేను అంతే గీత గీసుకోండి మీరే మీ ఆరోగ్యానికి గీత మీరే గీసుకోవాలి అందరి మేము ఎక్కడ గీస్తాం కదా కరెక్ట్ అంటే ఇది ఒకటి హౌస్ వైఫ్ విషయంలో క్యారేజ్లు పెట్టుకోవడం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇలాంటి కంపల్సరీ అన్అవాయిడబుల్ అన్ని కిచెన్లు నిలబడి చేసే కిచెన్లు వచ్చేసి ఒకప్పుడు కింద కూర్చొని చేసేవాళ్ళు వంట అసలు కింద కూర్చొని వంట చేయడం కంటే ఈ భూమి మీద ఆడవాళ్ళకి ఫ్రెండ్లీ సబ్జెక్ట్ ఇంకోటి లేదు నాకు తెలిసి అంత కరెక్ట్ అది చాలా మంచి ఆరోగ్యం ఎప్పటికీ మాకు మోకాళ్ళు నొప్పులండి నేల మీద కూర్చోకూడదని చెప్పారండి అని పెళ్ళిళ్ళు జరగని ఇంకోటి అవని పేరెంట్ అవ్వాలని స్టూల్ ఎత్తుక్కొని కానీ కూర్చుంటారు పాపం అసలు ఎప్పుడూ వంట కిందనే చేసేటైతే ఇంకా ఆడదానికి అసలు కింద కూర్చోవద్దు అన్నారండి డాక్టర్లు అనేది మాట ఎప్పుడైనా ఉంటుందా రోజు కూర్చోవాలి రోజు లేవాలి ఇండియన్ టాయిలెట్ వాడటం కింద కూర్చొని వంట చేయటం అంతే సూపర్ కదండి అసలు ఆ రెండు ఎప్పుడైతే మన ఇళ్లలోంచి వెళ్ళిపోయాయో హాస్పిటల్స్ పెరిగిపోయాయి అవునవును కాబట్టి సరే హౌస్ వైఫ్స్ కి కొన్ని తప్పని పనులు కొన్ని తప్పనిసరి పనులు ఉంటాయి కానీ నేను సజెస్ట్ చేస్తా మీ ఇంట్లోని వాళ్ళందరినీ కూర్చోబెట్టండి ఒకసారి ఓకే అనుమతి తీసుకోండి కౌన్సిలింగ్ చేయండి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఐ వాంట్ టు టేక్ రెస్ట్ ఆ 3 రోజులు బాధ్యత మీరు పంచుకోండి నేను గైడ్ చేస్తా పాత కాలంలో లాగా నేను ముట్టుకోకుండా ఉంటా మీరు వంట చేసుకోండి దీనివల్ల ఎన్ని లాభాలు తెలుసా జయ ఒంటిల్ని అర్థమవుతుంది పని అర్థమవుతుంది అమ్మ చేసే పనిలోని విలువ అర్థమవుతుంది ఆహా మనం చేయబెడితే ఇంత కష్టంగా ఉంది ఇలాగన్నింటిని పాడు చేసేస్తున్నాం పాపం ఆడ అన్నపూర్ణమ్మ తల్లి రోజు చేస్తుంది చేసే పని యొక్క విలువ అర్థమవుతుంది వాళ్ళకి రైట్ పని తెలుస్తుంది పిల్లలకి నాకు ఇది నచ్చలా అది నచ్చలేదని చెప్పి టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద గిరాకీలున్నారు మీరు అలా చేయండి అది అటు నుంచి దారిలోకి వస్తారు పిల్లలు సూపర్ మన ఆరోగ్యానికి ఆరోగ్యం ఆడ ఆ తల్లి ఆరోగ్యం కాపాడుకుంటుంది పిల్లలకి బాధ్యత తెలుస్తుంది విలువ తెలుస్తుంది రేపు వాళ్ళు ఏదన్నా ఇంకొక అవుట్ ఆఫ్ స్టేషన్కి చదువుల కోసం వెళ్ళినా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళినా చక్కగా వాళ్ళ అన్నం వాళ్ళు కడుపుకు వండుకొని తింటారు ఈ నాలెడ్జ్ తోటి అవునమ్మా కాబట్టి ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి కూర్చోబెట్టి ఆడవాళ్ళు నాకు ఇది కష్టంగా ఉంది మీరు కొద్దిగా అండర్స్టాండింగ్ తోటి ఓపికతోటి కొద్దిగా వెంటనే అయిపోయాయి నేను చెప్తాను అలాంటివి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మీరు ఒంటింట్లో ఉండి చేసుకోండి అయ్యా అని ఒప్పించుకోండి రిక్వెస్ట్ చేసుకోండి సో కాబట్టి ఇలాంటివి చేస్తే నిజంగా మీరు అన్నట్టు పీసీఓడీలు పీసీఓఎస్లు ఇలాంటి ఇష్యూస్ చూడమే అస్సలు రైట్ అయితే ఇంకొక వీడియోలో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి పీరియడ్స్ టైంలో అనేది డిస్కస్ చేద్దాం మంచి జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ